దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం ఆదికాండము 24వ అధ్యాయము 7వ వచనం. పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, పరలోకపు దేవుడగు యెహోవా ఆయన తన దూతను మనకు ముందుగా పంపితే ఎంత బాగుందండి. మనం ఎక్కడికి వెళ్ళినా ఎంతో బాగుంటుంది. ఇక్కడ ఎవరు ఎవరితో చెప్తున్నారంటే ఈ మాట భక్తుడైన అబ్రహాం గారు తన దగ్గర ఉన్న సేవకుడైన ఎలియాజర్తో చెప్తున్న మాట. సందర్భం ఏంటంటే వారి కుమారునికి ఒక సంబంధం వారి ఊరు నుండి వెతికి తీసుకురమని తన దాసుణ్ణి పంపిస్తున్నాడు. ఇప్పుడు పంపిస్తూ ఉండగా నువ్వు ఎవరినైతే సెక్ చేసి తీసుకొని వస్తావో ఆ అమ్మాయిని నా కుమారునికి ఇచ్చి వివాహం చేస్తానన్నాడు. కుమారుడు ఇక్కడే ఉన్నాడు, తండ్రి ఇక్కడే ఉన్నాడు, కానీ తన సేవకుడిని పంపిస్తున్నాడు నువ్వు సెక్ చేసి తీసుకొని వచ్చేయమని. ఇది చాలా రిస్కీ జాబ్, చాలా కష్టమైన పని. అలాంటి పరిస్థితుల్లో బయలుదేరుతున్నాడు. బయలుదేరుతూ ఒక టెన్షన్ లోపల ఉంది. అప్పుడు అంటున్నాడు అబ్రహాం గారు, ధైర్యంగా ఉండు, పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపుతాడు, కనుక నువ్వు వెళ్ళే పనంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోద్ది అని ఎప్పుడైతే అబ్రహాం గారు చెప్పారో ఆ మాటను బట్టి ధైర్యం చేసుకుని బయలుదేరాడు. బయలుదేరి ఆ ఊరు వెళ్ళాడు. ఆ ఊర్లో ఒక బావి ఉంది. బావి దగ్గరికి కన్యకలు వారు కడవలు తీసుకుని వచ్చారు నీళ్లు తీసుకుని వెళ్ళటానికి. ఆ బావి దగ్గర ఈయన మోకాళ్ళుని ప్రార్థన చేస్తాడు, అయ్యా ఈ ఇంతమంది కన్యకల్లో ఎవరిని మీరు నా యజమానుని కుమారునికి సెట్ చేశారో మీరు సిద్ధపరిచిన ఆ అమ్మాయిని మీరు నాకు చూపించండి అయ్యా, దయచేసి ఈ కార్యాన్ని మీరు సఫలపరచండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఇప్పుడు నేను వెళ్తానయ్యా బావి దగ్గరికి, మీరు సిద్ధపరిచిన ఆ అమ్మాయి ముందుకొచ్చి నేను దాహానికి నీళ్ళు అడిగినప్పుడు అయ్యా నీకు మాత్రమే కాదు నీకు పోస్తాను, నీతో వచ్చిన వారందరికీ పోస్తాను, నీతో వచ్చిన 10 ఒంటలకు కూడా నేను పోస్తానని ఏ అమ్మాయి అయితే అంటుందో ఆ అమ్మాయే మీరు సిద్ధపరిచిన సంబంధం అని నేను నమ్ముతానయ్యా అన్నాడు. ప్రార్థన చేసుకొని వెళ్ళాడు. నిజంగానే ఆయన అడిగినట్లుగా దేవుడు కార్యం చేశాడు. నిజంగా అది అసాధ్యం. ఒక పెళ్లి కాని అమ్మాయి ముక్కు ముఖం ఎరగనోళ్ళ కోసం ఎంత రిస్క్ తీసుకొని వచ్చిన వాళ్ళందరికీ నీళ్లు పోయటమే కష్టమంటే వచ్చిన 10 ఒంటలకు నీళ్లు పోయటం అంటే ఇంకెంత కష్టమో ఆలోచించండి. అది అసాధ్యమైన పని, ఎవరు చేయలేని పని. అది కష్టం, అది అసాధ్యం కావచ్చు, కానీ పరలోకపు దేవుడు తోడుగా వస్తే అసాధ్యాలు కూడా సుసాధ్యం అయిపోతాయి. ఎంత సింపుల్గా ఆయన ఎలా కోరుకున్నాడో అలాగే ఆ అమ్మాయి అందరిలోకి వెళ్ళి అందమైన అమ్మాయి ముందుకొచ్చి ఇదే మాట అంది, అంత పని చేసింది, అమ్మా మీ ఇంటికి తీసుకుని వెళ్తావా, సహజంగా తీసుకెళ్ళరు కానీ రండి అని ఇంటికి తీసుకెళ్ళింది. వాళ్ళ నాన్నగారికి చెప్పింది నా సంబంధం వెతుక్కొని వచ్చారు వెళ్ళు అని. వాళ్ళ నాన్నగారు కోపగించుకోలేదు. బయట నిలబడిన వాళ్ళ దగ్గరికి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నయ్య వెళ్ళి యెహోవా చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, ఏంటి బయటే నిలబడ్డారు, లోనికి రండి అని వారిని ప్రేమతో ఇంటిలోనికి పిలిచి వాళ్ళ మర్యాదలన్నీ చేసి ఇప్పుడు కూర్చోబెట్టి అడుగుతున్నారు, ఏంటి మీరు వచ్చిన ప్రయాణం ఇదయ్యా, నేను పలానా అబ్రహాం గారి పెద్ద దాసుణ్ణి, అబ్రహాం గారి కుమారునికి ఒక మంచి జీవిత భాగస్వామిని చూడమని నన్ను పంపించారయ్యా, ఇదిగో నేను అలా ప్రార్థన చేసుకుని నేను అలా బయలుదేరాను, దేవుడైన యెహోవా నాకు తోడుగా వచ్చారు, ఇంతవరకు ఈ కార్యం సఫలపరిచారు, మీకు ఇష్టమైతే మీ అమ్మాయికి ఇష్టమైతే
ఇదిగో ఈ సంబంధాన్ని మేము ఇష్టపడుతున్నాం అనేటప్పటికి వెంటనే ఆయన ఇష్టపడ్డాడు, అమ్మాయి ఇష్టపడింది. ఇప్పుడు తనతో పాటు పంపించడానికి కూడా వాళ్ళు ఇష్టపడ్డారు. ఇప్పుడు తనతో పాటు పంపించారు. ఇప్పుడు కావాల్సినవన్నీ ప్రెజెంటేషన్ ఇచ్చేసి తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళినప్పుడు అబ్రహాం గారు ఇష్టపడ్డారు, వారి కుమారుడు ఇస్సాకు కూడా ఇష్టపడ్డాడు. ఘనంగా వివాహం జరిగింది. అరే ఎంత సింపుల్గా అయిపోయింది, ఎంత తేలిగ్గా కార్యం, ఇంత సులువుగా, ఇంత చక్కగా ఈ కార్యం దేవుడు జరిగించాడు అంటే దేవుడే యెహోవా వారికి తోడుగా వెళ్ళబట్టే. ప్రియ దైవ జనాంగమా, మీరు చేసే పని కష్టతరమైన పని కావచ్చు, మీరు వెళ్ళే ప్రయత్నం అసాధ్యమైనది కావచ్చు, కానీ ఎలాంటి పరిస్థితులు ఉన్నా మీరు వెళ్ళినా దేవుడైన యెహోవా, పరలోకపు దేవుడైన యెహోవా మీకు తోడుగా వస్తే, మీకు ముందుగా వస్తే మీ పనులన్నీ కూడా ఎంత సులువుగా అయిపోతాయి. బైబిల్ గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో 7వ వచనంలో అక్కడ ఒక రాజు మనకు కనిపిస్తాడు. ఆయన పేరు హిస్కియా. ఆయనకి రాయబడింది ఆయన గురించి, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయం పొందెను అని. అంటే దేవుడు తోడుగా వస్తే వెళ్ళిన చోటెల్లా జయం వస్తుంది. హిస్కియాకి దేవుడు తోడుగా వెళ్ళాడు, వెళ్ళిన చోటెల్లా జయం. కనుక దేవుడు తోడుగా వస్తే అక్కడ ఎలియజరుకు ఎంత సులువైపోయింది కార్యం, ఇక్కడ హిస్కియాకు వెళ్ళిన చోటెల్లా ఎంత గొప్ప విజయం. నిజంగా ఇది ఎంతో ఆనందకరమైన పరిస్థితి. అలా మనం ఆలోచిస్తే దేవుడు మనకు తోడుగా ఉంటే ఆదికాండంలోని 39వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం, యెహోవా యోసేపునకు తోడుండేను కనుక అతడు చేతితో చేసినది యావత్తు అతని చేతిలో సఫలమైపోయిందంట. అంటే యోసేపు గారు ఏ పని చేత్తో చేసినా ఆ పని సఫలమైపోతుంది. కారణం దేవుడు అతనికి తోడుగా వెళుతున్నాడు. ఈరోజున దేవుడు పరలోకపు దూతను మనకు ముందుగా పంపిస్తే వెళ్ళిన చోటెల్లా జయము. అంత మాత్రమే కాదు, ఈ చేత్తో ఏ పని చేసినా ఆ పనిలో సఫలమైపోతుంది. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట ఆయన దాసునిగా చెప్తున్నాను, మీరు వెళ్ళే ప్రయత్నంలో దేవుడు మీకు విజయం ఇచ్చునుగాక, మీరు చేసే పనులన్నింటినీ దేవుడు సఫలపరచునుగాక. అయితే మీరు అడుగుతారా, దేవా మాకు కూడా ముందు మీ దూతను పంపించండి అయ్యా, మా పనులలో మా ప్రయత్నాల్లో దయచేసి మాకు ముందుగా మీ దూతను పంపించండి అని అడుగుదామా. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దూతను మాకు ముందుగా పంపితే మా పనులు ఎంత సులువుగా అయిపోతాయో, మా ప్రయత్నాలు ఎంత సఫలమవుతాయో ప్రభా ఈరోజు మేము విన్నాము. అయ్యా మా జీవితాల్లో మాకు కూడా దయచేసి మీరు తోడుగా రండి, మీ దూతను మాకు ముందుగా పంపండి. అలనాడు ఎలియజర్కు ముందుగా దూతను పంపి కార్యాన్ని అంత అద్భుతంగా సఫలపరిచిన దేవా, హిస్కియాకు ముందుగా మీ దూతను పంపారు, యోసేపుకు ముందుగా మీ దూతను పంపారు, వారందరి కార్యాలు సఫలమైన వెళ్ళిన చోటెల్లా జయం పొందారు. దయచేసి వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ అయ్యా మీ అడుగుతూ ఉండగా వారికి ముందుగా మీ దూతను పంపి వారి ప్రయత్నాల్లో జయమిచ్చి మీరే వారికి సమృద్ధిగా మేలు కలిగించమని ప్రాంతంలో ఆలకించువాడ. మా ప్రాంతంలో ఆలకించినందులకు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క వ్యక్తికి మీ సన్నిధి తోడుగా ఉంచుతున్నందులకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.